ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాటలాడును పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే అధికుడు అతడు తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమును ఇచ్చును కాని ఎవరును అతని సాక్ష్యమును అంగీకరింపరు అతని సాక్ష్యమును అంగీకరించువాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును దేవునిచే పంపబడినవాడు దేవుని విషయములను గూర్చి చెప్పును ఏలైనా దేవుడు అతనికి తన ఆత్మను సమృద్ధిగా వసుగును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు అతనికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును ఆయనకు విధేయత చూపనివాడు ఎన్నడును జీవమును పొందలేడు దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక